దేవుడు నీకు ఇచ్చిన సంఘానికి వెళ్ళనికోకుండా బలపడ్డేకోకుండా సైడ్ ట్రాక్ పట్టేస్తుంది. ఉదయం లెక్కని ప్రార్థన చేయనోదు, బిజీ పని పెడుతుంది. ఉదయం లెక్కని బైబిల్ చదవనోదు. ఆ రోజు ఎదుర్కోబోయే సమస్య శోధన గురించి నువ్వు ప్రార్థన చేసి వాక్యం చదివినప్పుడు సమస్యను ఓవర్కమ్ చేసి విజయాలు చూస్తావు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకోవో, వాక్యాన్ని చదవో, ఓడిపోయి ఇంటికి వస్తావు. దేవుడు ఇచ్చిన ఒక దినాన్ని నువ్వు ఆనందించడం, మరలా చెప్తున్నావు, ఆనందించమని వాక్యం రాయబడదు. 118 కీర్తన 24 వచనంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిని ఉత్సహించి సంతోషించమని రాయబడింది. ఎవ్రీడే నువ్వు ఎప్పుడే దేవుళ్ళో గడిపి దేవునికి నిన్ను అప్పగించుకుని ఆ రోజు అయ్యా నీ వాక్యం మీద నన్ను కంట్రోల్ చేయి అని ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకుంటావో నువ్వు దారి తప్పిపోతామంటే దేవుని ఆత్మీయతో మాట్లాడి కంట్రోల్ చేసి దుష్టుడి మీదకి విజయాన్ని ఇస్తాడు. నువ్వు మోసం చేయకూడదు, ఆత్మీయుడు మోసపోకూడదు. నువ్వు ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదు, నువ్వు హర్ట్ అవ్వకూడదు. ఎదుటి వాళ్ళు నువ్వు ఏడిపించకూడదు. ఒకవేళ ఎవరు ఏడిపించినా కానీ నిందలేసిన నువ్వు ఏడవకూడదు. స్పిరిచువల్గా స్ట్రాంగ్ అవ్వ, జ్ఞానాన్ని కలిగి ఉండ, వివేచన కలిగి ఉండ. ఒకవేళ ప్రభుని నేను దిద్దడానికి ట్రై చేశారా, అప్పగించేసుకోవాలి. నా నామనిమిత్తుని నిందిస్తే, హింసిస్తే, చెడ్డగా పలిగితే ధన్యుడు అన్నాడు మత్తయి 5:11-13 వచనం తర్వాత చదువుకోండి. ఆత్మీయుడ నువ్వు వాక్యమిని బలపడాలి, విజయం నీ వెంటే ఉంటుంది. యేసు నీతో, ఎందుకని సదాకాలం నీతో ఉంటాడు. యెహోవా చెప్పండి అందరూ, యెహోవా హల్లెలూయా అంటున్నాడు. నెక్స్ట్ డే అదే వ్యక్తి ఏమని తెలుసా, సైతాన్ ఒక వార్నింగ్ ఇవ్వగానే యెజెబెల్ ద్వారా నేను చచ్చిపోతాను, రోషగాడు అయ్యా రోషం కలిగి నేను ఒక్కడే నీకోసం నిలబడ్డా అన్నాడు. మహారోషము కలిగిన వాడనై నేను ఒక్కడే నిలబడ్డా నీకోసం. నీకు నాకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి వీక్నెస్ ఏర్పడతామంటే, అప్పు సమస్యల, మానసిక ఒత్తిళ్ళ, లేదా నీకు రావాల్సిన జాబ్ రాలేదా, ప్రమోషన్ ఇవ్వలేదా, పక్కోడు అడ్డపడుతున్నారా, లేదా ఏదో ఇంట్లోనే గొడవల సమస్యల ఆడవల్ల చచ్చిపోతే బాగుంటుందేమో, దేవుని పక్కన పెడితే బాగుంటుందేమో, నో, నీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను జయించే సామర్థ్యం నీలో ఉంది. కాబట్టి ఆ సమస్య నీ దగ్గరకు వచ్చింది. నీ మీద నీ దేవుడికి నమ్మకం ఏంటి తెలుసా, ఈ నా కొడుకు దగ్గరికి, నా కూతురు దగ్గరికి ఈ సమస్య వెళ్తే నా కొడుకు ఫుట్బాల్ ఆడేస్తాడు. సైతాన్ ఇల్లు నా కొడుకు సంగతి నీకు తెలీదు అనేది ఆయన హోప్. నువ్వు ఆత్మీయంగా స్థిరపరచబడి వివేచన కలిగి పక్కన వాళ్ళతో జ్ఞానంగా ఎలా ఉండాలి, హట్ అవుకోకోకుండా స్పిరిచువల్గా చెందన అవ్వాలి. అప్పుడు అది ఎప్పటికప్పుడు ఉచ్చులేస్తాడు, అప్పుడు అది ఎప్పటికప్పుడు టార్చర్ చేస్తాడు, అప్పుడు అది ఎప్పటికప్పుడు పాచికలు వలలు ఉచ్చులు పెడతాడు. ఎందుకని నిన్ను సైడ్ ట్రాక్ పట్టించాలని. నీ ఆత్మను ఎవరు ప్రధానం చేయాలి ఆయన డిసైడ్ చేస్తాడు. నువ్వు నన్ను వదిలిపెట్టే, నిన్ను వదిలిపెట్టను. నేను చాలా అమసత ఉంది నీ పట్ల, నా తండ్రికి నాకు చాలా ప్రణాళికలు ఉన్నాయి. వాడు నీకు మైకం తీసుకొచ్చాడు, వాడు నిన్ను మబ్బులో ట్రాన్స్లో పెట్టాడు, వాడికి లెప్రసి తెచ్చాడు. నీకు స్పిరిచువల్ వీక్నెస్ నీలో స్టార్ట్ అయింది. రా బయటికి రా, వెళ్ళు ప్రేయర్ చేయి, ప్రేయర్ చేయి. అప్పుడు వెళ్ళి ప్రేయర్ చేశాడండి. తోటి వ్యక్తిని బేస్ చేసుకుని ఆత్మీయతను కోల్పోవద్దు. ఒకళ్ళ గురించి నువ్వు ఏడవకూడదు, ఒకళ్ళ సమస్యగా చేసుకుని నీ ఆత్మీయ జీవితం వెనకబడిపోకూడదు. ఒక అద్భుతం జరిగిందా, ఆశీర్వాదం వచ్చిందా, సొలొమోనుకు అద్భుతం జరిగింది, ఆశీర్వాదం వచ్చింది, దేవుని మర్చిపోయాడు. ఏలియా లాంటి వాడు చచ్చిపోవాలనుకున్నాడు, దేవుని ఆత్మ, దేవుని శక్తి లేకపోతే, సంఘం లేకపోతే, నన్ను బలపరిచే దైవజయం లేదు, నా పరిస్థితి ఏంటి అని అవగాహన నీకు వచ్చిందా? పొరపాటు అంటే ఒప్పుకుందాం, లేచిన బట్టి ప్రార్థన చేసుకుందాం. అవిశ్వాసం, నష్టాలను బట్టో లాభాలను బట్టో కొన్నిసార్లు తొలగిపోతున్నావు. క్షమించయ్యా, ద గ్రేట్ కింగ్ సాల్మనే పడిపోయాడయ్యా. మే పాటి వాళ్ళం నాయన, ఏలియా లాంటి వాడే నా కొద్దునే భరించిన చచ్చిపోతాడన్నాడు. మే పాటి వాళ్ళం, దేవా క్షమించండి, ఆత్మీయ అంధత్వం నుంచి మమ్మల్ని విడిపించండి. బండబారిపోయామని ఒప్పుకుంటున్నాం, అడుగుదాం. ప్రతి ఒక్క చేతులపైకి అయితే ఒప్పుకుందాం, అయ్యా బండబారిపోయాం, క్షమించు. ఈ స్పిరిచువల్ లెప్రసి మాలను తీసివేయండి, ఈ బ్లైండ్నెస్ మాలను తీసివేయండి. నిద్రపోతే ఆత్మకు వద్దు, వెళ్ళుకోకుండా ఆత్మకు దయచేయి. నీ ఆత్మ అభిషేకం మమ్మల్ని నింపండి, నీ సన్నిధి మాతో ఉంచండి, జయమునివ్వండి, కృపనివ్వండి. యేసు రక్తముతో మమ్మల్ని కడిగి ఎక్కడ పడిపోయామో, ఎక్కడ పాడైపోయామో వాటిని ఒప్పుకుంటున్నాం. చూడకూడని చూసి మాట్లాడు, ప్రభుత్వం చెప్పు, మాట్లాడుకోండి మాట్లాడాం, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాం, తినకూడనివి తిన్నాం, వెనక్కి పడి వస్తున్నట్టుగా వస్తున్నాం, కానీ ఇంటర్నల్గా నీకు దూరంగా ఉన్నాం ప్రభువా, క్షమించు. పేతుర్ని పెంచుకోస్తున్న ఎలా ఉజ్జీవపరిచావో అయ్యా, సాల్మన్ తిరిగి మళ్ళీ సంసోని ఎలా లేవనెత్తావో ఈరోజు నన్ను లేవనెత్తండి. నీ ఆత్మను నింపండి, నీ రక్తముతో కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, మంచి మనస్సాక్షినివ్వండి. ఒప్పుకున్న వాటి జోలి పోకోకుండా
మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి కాపుదలు ఇవ్వండి. యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.